బ్లాక్ హోల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ సుస్వాగతం ఇప్పుడు దాకా అసలు బ్లాక్ హోల్ ఛానల్ అనే టైటిల్ని ఎందుకు పెట్టాము ఏంటి అనే ఒక విషయాన్ని ఇక్కడి నుంచి మీకు నేను చెప్పదలుచుకున్నాను బ్లాక్ హోల్ అంటే అర్థం ఒక సూర్యులాంటి నక్షత్రము కాలి 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 శక్తి పూర్తి అయిపోయిన తర్వాత న్యూట్రాన్ నక్షత్రంగా మారి అది ఆ చిన్న కాంతిని కూడా కోల్పోయిన తర్వాత పూర్తిగా బ్లాక్ హోల్గా మారుతుంది బ్లాక్ హోల్ అంటే ఒక నల్లని స్వరంగం లాంటిది అంటే ఈ ప్రపంచంలోని ఏ మ్యాటర్నైనా తన లేకి తీసుకోగలిగే స్వరంగం ఇది ప్రపంచంలోని అన్ని వస్తువుల్ని ఆకర్షించుకోగలిగాది ఆకర్షించుకున్న తర్వాత అది వామ్ హోల్గా మారుతుంది వామ్ హోలు వైట్ హోల్గా మారుతుంది వామ్ హోలు అంటే ఏ పదార్థాన్ని అయితే తన వేకి స్వీకరించుకునిందో ఆ పదార్థాన్ని ఒక చోట నిక్షిప్తం చేసి దాని రూపాన్ని మార్చడం అంటే మనం ఉదాహరణకి కడుపులోకి మంచి యాపిల్ పండ్లు తిన్నమే అనుకోండి దాంట్లో ఉండే శక్తిని గ్రహించేసి మలం రూపంలో ఏదైతే విసర్జింపబడుతుందో ఆ విధంగా తయారైన చెడు పదార్థం మొత్తాన్ని అది ఫిల్టరైజేషన్ చేసి ఫిల్టర్ చేసిన తర్వాత ఒక మంచి పదార్థంగా మారినప్పుడు వైట్ హోల్గా మారుతుంది వైట్ హోల్గా ఎందుకు మారుతుంది అంటే తనలో ఉన్న శక్తిని మొత్తం పోగొట్టుకొని బ్లాక్ హోల్గా మారి మళ్ళీ చెడు పదార్థాన్ని అంతా తన స్వీకరించుకొని దాన్ని శక్తిగా తయారు చేసుకొని వామ్ హోల్గా మారి తర్వాత వైట్ హోల్గా మారుతుంది అప్పుడు మళ్ళీ పూర్తిగా విశ్వానికి ఏమేమైతే కావాల్సి వస్తుందో ప్రకృతి సర్వపంచభూతాలు మళ్ళీ క్రియేట్ చేయబడగలిగే శక్తి దీన్నే కృష్ణ బిలం అని కూడా అన్నారు మైక్రోస్కోపులతో పాటు టెలిస్కోపులతో పాటు ఎన్నో మిషనరీలని సేకరించి ఆ అంతరిక్షంలో వినిపించే ఆ సౌండ్ని వింటే అందులో అనే శబ్దమే అంటే ఓంకారం ఓంకారం తప్ప ఏ శబ్దము అక్కడ వినిపించటలేదు అంటే అర్థం మనిషి ఏ మతాన్ని ఎన్నుకుంటాడు ఏ శాస్త్రాన్ని చదువుకుంటాడు ఏ వృత్తిని ఎన్నుకుంటాడు అనేది ముఖ్యం కాదు కానీ ఈశ్వయాప్తమై ఏదైతే ఉందో దాన్ని ఏ రోజుకైనా మనిషి ఎన్ని జన్మల తర్వాత అయినా తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అటువంటి పాయింట్నే మనం ఈరోజు ఈ బ్లాక్ హోల్ ఛానల్ పేరు ఎందుకు పెట్టాము అనే దాని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ బ్లాక్ హోల్ ఛానల్కి ఈ పేరు పెట్టాము కాబట్టి ఈ బ్లాక్ హోల్ అనేది ఏ విధంగా ఈ విశ్వంలో పనిచేస్తుంది అనే విషయాన్ని మనం ఈ విషయం ద్వారా తెలుసుకున్నాం అందుకే ఈ బ్లాక్ హోల్ లాంటిదే భూమిపైన ఎక్కడ ఉంది అని చెప్పి ఆలోచించి ఆలోచించి చూస్తే మనిషి యొక్క మనసే బ్లాక్ హోల్ కన్నా భయంకరమైంది అనే విషయం నాకు అర్థమైంది ఎందుకు అంటే ఈ అనంత ఇశ్వంలో ఏ పదార్థం అయితే ఉందో దాన్ని మాత్రమే బ్లాక్ హోల్ స్వీకరించుకొని ఓంహోల్గా మారి వైట్ హోల్గా మారుతుంది కానీ మనసు ఈ అనంత లాంటి ఇశ్వాలని కూడా ఎన్నో ఇశ్వాలని తనలో దాచుకోగలిగే అంత పవర్ ఉంది అని మనసుకి ఎప్పుడైతే ఇంత శక్తి ఉంది అని తెలిసిందో ఇప్పుడు అన్ని దేవుళ్ళు కన్నా దెయ్యాలకన్నా దేవతల కన్నా అందరికన్నా కూడా మనసు యొక్క శక్తి ఎంత గొప్పదో అర్థమవుతూ ఉంది మనస్సు అనే దానికి అర్థం మా అంటే మార్పు ను అంటే నూతనత్వం సు అంటే శక్తి నూతనత్వం కోసం మార్పు చెందే శక్తి ఈ మనస్సు ఈ మనసు గురించి తెలుసుకోవడమే మన నిజమైన విద్య ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమై ఉంటుంది బ్లాక్ హోల్ కన్నా భయంకరమైంది మనిషి మనసే అని బ్లాక్ హోల్ కేవలం ప్రపంచంలోని పదార్థాన్ని మాత్రమే ఈ విశ్వంలోని పదార్థాన్ని మాత్రమే తీసుకుంటుంది కానీ మనిషి మనస్సు ఎంత విశాలమైంది అంటే ఈ అనంత ఈశ్వాన్నే తనలో ఇముడ్చుకోగలిగినంత విశాలతత్వం కలిగింది మనస్సు మనస్సుకు అంత పవర్ఫుల్ శక్తి ఉంది కాబట్టి ప్రతి మనిషి ఏది కోరుకున్నా నెరవేరగలిగే శక్తి ఉంటుంది ఏది తలుచుకున్నా చేయగలిగే శక్తి ఉంటుంది కానీ మన మనస్సు మనం చిన్నప్పటి నుంచి అనేక విషయాలని నెగిటివ్ విషయాలని అనేక ప్రోగ్రాములుగా మన మైండ్లో ప్రోగ్రామ్స్ లాగా ఫీడ్ చేయడం వల్ల మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని తలుచుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం మనం మనకి తెలియకుండా ఏర్పరచుకున్న నెగిటివ్ థాట్స్ అన్ని మన చుట్టూ చేరి ఆ పని నువ్వు చేయలేవు చేయలేవు అంటూ మనల్ని మొరాయిస్తాయి అలాగే సోమరపోతుగా తయారు చేస్తాయి వ్యసనాలకి దారి తీసేలాగా ఆ మనసే మనల్ని లక్ష్యం వైపు చేరకుండా పక్క విషయాల వైపు టైం పాస్ విషయాల వైపు లాగేస్తుంది అందుకే ప్రతి మనిషి తన లక్ష్యాన్ని చేరుకోలేక అనేక ఇబ్బందులకు కష్టాలకు గురవుతూ ఉంటాడు ఇలాంటి కష్టాలని తప్పించుకోవాలి అంటే బ్లాక్ హోల్లాగా మన మైండ్లో పేర్కోబోయిన చెత్త శక్తినంత కొత్త శక్తిగా మనం రూపొందించుకోవాలి అంటే మన మైండ్ పైన మనకి కంట్రోల్ ఉండాలి ఆ కంట్రోల్ ఏ విధంగా తెచ్చుకోవాలి అంటే బ్లాక్ హోల్ తనలో దాచుకున్న చెత్తనంతా కొత్తగా మార్చుకొని వైట్ హోల్గా ఎలా మారుతుందో మనిషి మనసు కూడా తనలో ఉన్న నెగిటివ్ థాట్స్నన్నిటినీ పాజిటివ్గా మార్చుకొని ఒక అద్భుతమైన వ్యక్తిగా ఎలా తయారు కావచ్చో అనే విషయాన్ని ఒక కోర్సులాగా తయారు చేసి ఈ బ్లాక్ హోల్ ఛానల్ ద్వారా చెప్పాలనేది నా కోరిక దానికి మీరందరూ సహకరించి ఇటువంటి విద్య మీకు కావాలి అని అనిపిస్తే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేస్తే ఈ ఆలోచన యోగాన్ని ఒక కోర్సు రూపంలో తయారు చేసి మీ అందరికీ అందించడం కోసం నేను ఉన్నాను అందుకోసమే మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇటువంటి కోర్సు కావాలి మనం జీవితాంతం కష్టాలకి బాధలకి కన్నీళ్ళకి దూరంగా ఆనందంగా జీవించాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్